ఆఫ్టర్ 35 రచన గంగుల నరసింహారెడ్డి గారు. మంచం మీద అనిశ్చితంగా అటు ఇటు కదులుతున్నాడు ప్రసాద్. ఎంతకే నిద్ర రావటం లేదు. కొంచెం ఎడంగా పిల్లలిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. మనసంతా అస్తవ్యస్తంగా అస్థిమితంగా ఉంది. ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మెదడును తొలిచివేస్తున్నాయి. తలుపు దగ్గరికి వేస్తున్న చప్పుడైంది. కళ్ళెత్తి చూశాడు. గది లోపలికొస్తోంది లలిత. కొప్పు నిండా గుబాళిస్తున్న మల్లెపూలు, నల్లంచుపై నీలి పువ్వుల డిజైన్ ఉన్న తెల్ల చీర, పల్సని బిగుతైన జాకెట్, పరిపుష్టిగా ఉన్న అవయవ సంపద. లలిత అందంగానే ఉంది. కానీ తనకే. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు అతను. ఏమండి, పిల్లలిద్దరికి దుప్పటి సరిగా కప్పుతూ పిలిచింది ఆమె. పలకలేదు అతను. మళ్ళీ పిలిచింది. నిద్రలోంచి మెలకు వచ్చినట్టుగా మూలిగాడు. నిద్రపోతున్నారా? తను కూడా మేను వాలుస్తూ అడిగింది. అప్పుడే నిద్ర పట్టేసింది. అయ్యో, నిద్ర చెడగొట్టేశానా? పడుకోండి. ఆఫీస్లో బాగా అలసిపోయి వచ్చినట్టున్నారు. అతనికి దగ్గరగా పడుకున్న ఆమె కాస్త పిల్లల వైపుకు జరిగింది. మనసు బాధగా మూలిగింది. ఏమైంది తనకి? ఇంకా 40 ఏళ్ల వయసైనా రాలేదు. అప్పుడే తను నిర్వీరుడైపోతున్నాడా? తనలో కోరికలు అడుగంటిపోతున్నాయా? కాదు, తనలో కోరికలు లేవని కాదు. కానీ అదేమిటో, భార్యను చూస్తే తొలినాటి ఉత్తేజం, ఉద్రేకం రావటం లేదు. 15 రోజుల కుమారు ఎప్పుడైనా ప్రయత్నిస్తే లలిత కూడా అంతగా సహకరించడం లేదు, ఉత్సాహం చూపటం లేదు. అంటే తను ఆమెను పూర్తిగా సంతృప్తిపరచలేకపోతున్నాడు. బయట వేరే ఆడవాళ్ళని చూస్తుంటే మనసు లాగుతోంది. కానీ లలితను చూస్తే మాత్రం ఆ కోరిక కలగటం లేదు. 10 ఏళ్ల నుంచి చూసి ఆమె శరీరం అణువణువులోని అందాలని 360 డిగ్రీల కోణాల నుంచి ఆస్వాదించి అనుభవించి మొహం మొత్తిపోయిందా? కాబోలు. అలా అనుకోవటంతో మనసంతా చేదుగా తయారైంది. తనలాగే అందరూ భర్తలు భార్యలపై మొహం మొత్తి ఉన్నారా? ఏమో, తనలాగే ఆమెకు తనపై. చిచి, ఆలోచించడానికి ఇబ్బందిగా ఉంది. పెళ్ళైన తొలి రోజుల్లో అయితే లలిత అంటే ఎంత పిచ్చి కోరికగా ఉండేదని. ఆఫీస్ నుంచి ఎప్పుడు ఇల్లు ఇంట్లో వాలిపోదామా అన్నంత ఆత్రంగా ఉండేది. రాత్రి భోజనాలైన వెంటనే పడక గదిలో లలిత రాక కోసం కాలుగాలిన పిల్లిలా తిరిగేవాడు. వంటిల్లు సర్దుతూ లలిత ఎంతకీ వచ్చేది కాదు. తను ఏడిపించడం ఆమెకు సరదా. ఇక ఆగలేక వంటింట్లోకి దూసుకుపోయేవాడు. వెనకవాటుగా ఆమెను కావలించుకుని అలాగే ఎత్తుకుని పడక గదిలోకి తీసుకెళ్లేవాడు. తన మెడ చుట్టూ చేతులు వేసి ఊతగా పట్టుకుని కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ కిలకిలా నవ్వి, అయ్యో అదేమిటండి మీ ఆత్రం పాడుగాను, ఇంకా అంట్లు తోమాలండి అనేది. పాడంట్లు, రేపు ఉదయం తోమెద్దుగానిలే అని ఆమెను ముద్దులతో ముంచెత్తేవాడు. అయ్యో లైటు అనేది. ఉండని, నీ అందాలు చూడని అని తను వినిపించుకునేవాడు కాదు. అలా ఎన్ని రాత్రుల్లో, అప్పుడు ఇంత మార్ప. ఒక్కో మారు తన మీద తనకే అపనమ్మకం కలుగుతోంది. అప్పుడే తల సగం నెరిసిపోయింది. ఆఫీస్లో ఉన్న లేడీ టైపిస్ట్ కూడా తనతో సరిగా మాట్లాడదు. కొత్తగా రిక్రూట్ అయిన కుర్ర సన్నాసులతోనే ఎప్పుడూ ఇక ఇకలు పకపకలు. ఇద్దరు పిల్లలకి 40 ఏళ్లకి తను ముసలివాడైపోయాడా? లలితను చూస్తే అలా లేదు. లలితకి ఇద్దరు పిల్లలుంటే ఎవ్వరూ నమ్మరు ఇద్దరు పిల్లలంటే. 35 ఏళ్ల వయసులో ఆడవాళ్ళు ఇలా అందంగా తయారవుతారు కాబోలు. లలిత ఇంకా అందంగా తయారవుతుంటే తనేమో ఇలా చేతగానే ముసలివాడైపోతున్నాడు. చిచి, ఇంకా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు ప్రసాద్. పక్కనే పడుకునున్న లలిత కూడా నిద్ర రావటం లేదు. ఆమె కూడా ఆలోచిస్తోంది, తన గురించి కాదు భర్త గురించి. అయితే ప్రసాద్ ఊహించుకున్నట్టుగా ఆమె తన భర్త గురించి తప్పుగా ఆలోచించడం లేదు. సరిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. చాలామంది మగాళ్ళు ఆ వయసులో అలాంటి ఆత్మన్యూనత భావంతో ఫీల్ అవుతున్నా ఏ స్త్రీ కూడా అంత తొందరగా భర్త గురించి తప్పుగా ఆలోచించదు. ఇక్కడ కూడా లలిత కూడా భర్త మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో తన పాత్ర ఎంత అని తర్కించుకుంటోంది. రోజు రోజుకు ఆయన ఎందుకు అలా నిరుత్సాహంగా తయారవుతున్నారు? బట్టలు నీట్గా వేసుకోవాలని, క్రాఫ్ సరిగా దువ్వుకోవాలని, రోజు గడ్డం చేసుకోవాలనే ధ్యాస కూడా లేకుండా పోయింది. రాత్రి అయితే చాలు, ఏదో తప్పు చేసిందా వాడిలాగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడ మాట్లాడాల్సి వస్తుందో అని లేని నిద్రను నటిస్తున్నారు. వీలైనంత వరకు తను సంతోషంగా ఉండి ఆయన్ని నవ్వించడానికి ప్రయత్నిస్తోంది. పిల్లలున్నారు కదా అని పడక సుఖానికి కొంత విముఖత చూపిస్తే ఆయన మరీ దూరం అయిపోతున్నారు. ఎక్కడుంది లోపం? ఎవరిది తప్పు? ఏమిటి పరిష్కారం? తీవ్రంగా ఆలోచిస్తోంది ఆమె. ఇక రోజులు నీరసంగా నిస్సారంగా గడుస్తున్నాయి ప్రసాద్కి. అట్లాంటిది వైశాలిని
రాకతో అతనిలో అణగారిపోతున్న ఉత్సాహం ఊపిరి పోసుకుంది. మూడో వాటాలో ఉండే ప్రియంబద ఆడపడుచు వైశాలిని. భర్త ఏదో ట్రైనింగ్కి వెళ్తూ భార్యను ఆమె అన్నగారి దగ్గర వదిలేసి వెళ్ళాడు. వాళ్ళుంటున్నది నాలుగు వాటాల కాంపౌండ్. అందరికీ పెరడు కామన్. అన్ని వాటాల వంటింటి తలుపులు పెరటి వైపుకు తెరుచుకుంటాయి. అన్ని ఎదురెదురు తలుపులు. అందుకే ఆడాళ్ళు చాలా ఫ్రీగా ఒకరి వంటింట్లో నుంచి ఒకరు వచ్చి వెళ్తూ ఉంటారు. వైశాలిని మంచి అందగత్తె. లలితలాగానే లావు ఎత్తు ఉన్న లలిత కన్నా బాగా ఎరుపు కావటమే కాకుండా ఆకర్షణీయంగా కనపడేలా అలంకరించుకుంటుంది. పైగా మంచి కలుపుగోలు మనిషి కూడా. ఎవరితోనైనా ఇట్టే పరిచయం చేసుకుని గబగబా మాట్లాడేస్తుంది. ఆ రోజు ఉదయం బాత్రూంకి వెళ్ళడానికి పెరటి ద్వారం దాటబోతున్నాడు. అప్పుడే వైశాలిని ఆ ఇంట్లోకి రాబోతోంది. అతి కష్టం మీద తమాయించుకోనట్లయితే అతను ఆమెను ఢీకొట్టేవాడే. కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడే తలంటి స్నానం చేసొస్తున్నట్టుంది. తడి కురుల చుట్టూ టవల్ బిగించడానికి రెండు చేతులు పైకెత్తి ఉండడంతో బయట ఒకవైపుగా పూర్తిగా జారిపోయి లోపల మరో ఆచ్ఛాదన లేని జాకెట్లోని అవయవ సౌష్ఠవాల ఔన్నత్యం అతన్ని స్తంభింపజేసింది. అంత ఉదయాన్నే మగవాళ్ళు ఏమి ఎదురుపడతారులే అని నిర్లక్ష్యంతో వస్తున్న వైశాలినికి ప్రసాద్ అనుకోకుండా ఎదురు కావటమే కాకుండా తన అందాలను ఏ కోణంలో చూడాలో అదే కోణంలో లక్కీ ఛాన్స్గా చూస్తూ నిలబడిపోయిన అతన్ని చూసి క్షణంపాటు తత్తరపాటు చెందింది. వెంటనే చేతులు దించి బయట సర్దుకుని, నమస్కారం, నేను ప్రియంబద ఆడపడుచుని, అక్కయ్య గారు నిద్రలేచారా అంది చిరునవ్వుతో. తడి ఆరని దేహం నుంచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉడుకులాం సుగంధం, పైగా అతి చేరువలో అందమైన చిరునవ్వుని చూడగానే మరీ కంగారు పడిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక తల ఊపి ఆమెకి దారేబటం కోసం పక్కకు ఒదిగాడు. ఇప్పుడు పూర్తిగా తేరుకుంది వైశాలిని. కంగారు పడుతున్న ఆ జీవుణ్ణి ఇంకాస్త తమాషా పట్టిద్దామని అలాగే నిలబడిపోయి, ఏం చేస్తున్నారు అంది. ఎవరు, నేనా? నేను కలెక్టరేట్లో చేస్తున్నానండి అన్నాడు గొంతు పిగుల్చుకొని. కిలకిలా నవ్విందామె. నేను అడుగుతోంది మీ గురించి కాదండి బాబు, మీరేం చేస్తున్నారో నాకు తెలుసు, నిద్రలేచి అక్కగారు ఏం చేస్తున్నారని. బిక్క చచ్చిపోయాడు. కాఫీ కాస్తున్నట్టుంది చూడండి అన్నాను ఒరిగి దారిస్తూ. మళ్ళీ నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయినా ఆమెను ఆవరించిన సుగంధం ఇంకా అక్కడే ఉన్నట్టయి అలాగే నిలబడిపోయాడు కొంతసేపు. ఒక్క నిమిషంలో స్నానం ముగించుకుని ఇంట్లోకి వచ్చి పడ్డాడు. అదృష్టవంతులండి అక్కయ్య గారు, బావగారు అమాయకుల్లా ఉన్నారు అంటోంది వైశాలిని లలితతో. బావగారు, ఎంత తీయని సంబోధన అది. పెళ్ళైన తర్వాత ఎవరైనా ఆడవాళ్ళు లలితను వదిన అని, తనను అన్నయ్య గారు అని సంబోధించిన వారే గాని ఇలా బావగారు అని పిలిచిన వాళ్ళు లేరు. చాలా రోజుల తర్వాత మనసు కొంత శాంతి ఉత్సాహం కలిగాయి. సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా రాగానే ఇంటికి వచ్చాడు. అదృష్టవశాత్తు లలితతో మాట్లాడుతూ ఉంది వైశాలిని. అతను చూడగానే చిరునవ్వు నవ్వి, బావగారు అలసిపోయి వచ్చినట్టున్నారు, మీరు సపరయ్యలు చేయాలేమో, నేను ఇక వెళ్తానండి అక్కయ్య గారు అంటూ లేవబోయింది. పెదాలకు పలసగా లిప్స్టిక్ అద్దింది. కొప్పులో కనకాంబరాల మాల వేలాడుతోంది. ఒక్క క్షణం చూపులు తిప్పుకోలేకపోయాడు. నేనేం అలసిపోలేదు, మీ అక్కయ్య నాకేం సపరయ్యలు చేయనక్కర్లా, మీరు కూర్చోండి అని టవల్ తీసుకుని బాత్రూంకి వెళ్ళిపోయాడు. మొహాన్ని సబ్బుతో రెండు మార్లు కడుక్కుని వచ్చి అద్దం ముందు నిలబడి ఆసక్తిగా తలదూకుని చాలా రోజుల తర్వాత మొహానికి పౌడర్ అద్దుకున్నాడు. తన మొహం తనకే అందంగా కనిపించింది. టిఫిన్ తెచ్చేదా అంది లలిత వంటింట్లోంచి. నేనే వస్తున్నా అని వంటింట్లోకి వెళ్ళాడు. టిఫిన్ అందుకునే నెపంతో అయినా వైశాలిని మరోమారు చూడొచ్చు అని ఆశతో భర్తలోని మార్పును గమనిస్తూనే ఉంది లలిత. ఆఫీస్ నుంచి రాగానే మంచంపై శవాసనం వేసేవాడు. ఇలా నూతనోత్సాహంతో ఉరకలు వేయటం చూస్తూనే ఉంది. కారణం తెలుస్తూనే ఉంది లలిత ఆలోచిస్తోంది. ఇక ఉదయం 4 గంటలకే లేచి పెరట్లో ఉన్న పంపు దగ్గర నీళ్లు పట్టుకురావటం ప్రసాద్కి అలవాటు. అంత ఉదయాన్నే ఆ 4 వారాల్లో 4 వాటాల్లో ఎవ్వరూ నిద్రలేవరు. 2 బిందెలు పోసి 3వ బిందెకే వెళ్తున్నాడు. అప్పుడు జరిగింది ఆ సంఘటన. ఓ చిన్న గులకరాయి వచ్చి అతని వీపుకు తగిలింది. అదిరిపడి వెనుతిరిగాడు. కొంచెం దూరంలో కాగితం ఉండ కనిపించింది. కంపిస్తున్న హృదయంతో నడిచి వెళ్ళి వణుకుతున్న చేతులతో వంగి అందుకున్నాడు. నిలబడి చుట్టూ చూశాడు. తమ వాటాలు తప్ప ఏ వాటాలోనూ లైటు వెలగటం లేదు. ఎక్కడ అలికిడి లేదు. కాగితం ఉండను విప్పాడు. అందులో 4 మడతలు పెట్టిన చిన్న కాగితం మరొకటి గుండుసూదితో గుచ్చి ఉంది. ఉద్వేగంగా విప్పాడు. ఓపికగా శ్రద్ధగా రాసినట్టు గుండ్రంగా ఉన్నాయి అక్షరాలు. చేతి వ్రాత ఎవరిదో ఖచ్చితంగా గుర్తుపట్టలేని గుండ్రని రాత. ఒక్కో అక్షరం చెక్కినట్టుగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నాకెంత ఇష్టం అనిపిస్తోందో. ఒక్కటే వాక్యం, కింద పేరు లేదు, కానీ లిప్స్టిక్ పెదాలను అద్దినట్టుగా అందమైన పెదాల ముద్ర. ఉద్రేకంతో వణికిపోయాడు. తమకంతో కాగిపోయాడు. తనకు తెలియని ఉత్సాహమేదో ఉడికిక్కిస్తున్న భావన.
మిగిలిన 3 వాటాల్లోని ఆడవాళ్లలో ఒకరు తప్ప మిగిలిన 2 లిప్స్టిక్ వాడతారు. కానీ వాళ్ళు తన నన్నయ్య అని సంబోధిస్తారు. ఇది ఖచ్చితంగా వైశాలిని పనే. తనే ఎక్కువగా లిప్స్టిక్తో ఉంటుంది, అందుకే పేరు రాయలేదు కాబోలు. అందమైన వైశాలిని తనకిలా చీటీ రాసింది అనుకునేసరికి ప్రసాద్ తనిప్పుడు టీనేజ్ కుర్రాళ్లా మారిపోయినట్టయింది. ఉత్సాహం పట్టలేక కేకలు వేయాలనిపించింది. ఆ చీటీని చించబుద్ధి కాలేదు, తీసుకెళ్లి తన పుస్తకాల సందుల్లో దాచుకున్నాడు. తెల్లారిన తర్వాత ఎదురైన వైశాలిని నవ్వులోని అధోతనం అతనికి తెలుస్తూనే ఉంది. కానీ ఎలా? మర్నాడు ఉదయం మళ్లీ గులకరాయి దెబ్బ. మీపై ఇష్టాన్ని భరించలేకపోతున్నాను. క్రితం క్రింద అదే రంగు లిప్స్టిక్ పేదాల సంతకం. ప్రసాద్ అప్పుడు ఆఫీస్కి చాలా ట్రిమ్గా తయారై వెళ్తున్నాడు. ఇప్పుడు రోజు గడ్డం చేసుకుంటున్నాడు, రోజుకో ఇస్త్రీ బట్టలు జత వేసుకుంటున్నాడు. బిల్లు క్రీమ్తో క్రాఫ్ని సరిచేయి అసలు చెదరనీయటం లేదు. లలితతో కూడా హుషారుగా మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళీ విరహం మనకి. ఈరోజు మీ ఫ్యామిలీని ఫస్ట్కు పంపించి ఇంట్లో లైట్లన్నీ ఆర్పేసి వీధి తెలుపు ఉండండి. 3వ రోజు చీటీలోని వాక్యాలు ఇవి. ఉద్రేకం పట్టలేక కింద ఉన్న పెదాల ముద్రనే ముద్దు పెట్టుకున్నాడు. అదృష్టం తనను వలచి వస్తోంది. ఎలాగైనా లలితను సినిమాకు పంపించాలి. లలిత, పుణ్యస్త్రీ అని మంచి పిక్చర్ వచ్చింది, వెళ్ళి చూసినా రాదు అన్నాడు వంట చేస్తున్న భార్యతో. మీరు వస్తారా? అది పూర్తిగా ఆడాళ్ల సినిమా అంట, నాకు బోర్ కొడుతుంది. మీరు రానట్టయితే ఈ పిల్లలు తీసుకుని నేను ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను? అవును, నిజమే, నీరసించిపోయాడు. చటుక్కన బుర్ర వెలిగింది. పిల్లలు చూసుకోవటానికి ఆరాటపడే పక్కింటి పిల్లలున్నారు. భోజనాలు పెడితే సరి, ఆడుకుంటూ వాళ్ళ ఇంట్లోనే నిద్రపోతారు. పిల్లలు నేను పట్టుకుంటానులే, నువ్వు వెళ్ళిరా. చాలా రోజులు అవుతుంది కదా పిక్చర్కి వెళ్ళక. ప్రేమ జాలి నటించాడు. అప్పుడే లోపలికి వచ్చింది వైశాలిని. మీ బావగారికి చానాళ్ళకి నా మీద దయగలిగి పిక్చర్కి వెళ్ళి రమ్మంటున్నారు, వస్తావా? అడిగింది లలిత. ఏ సినిమాకేంటి? చెప్పింది. నేను అటువంటి సినిమాలు చూడలేను బాబు, నాకు చెడ్డ చిరాకు. అదే సమాధానాన్ని ఊహిస్తున్నాడు ప్రసాద్. అతను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి సినిమాకి వెళ్ళటానికి సిద్ధమై ఉంది లలిత. ఇంకొక గంటకు పిల్లలకు భోజనాలు పెట్టండి, నేను ప్రియంబద అరుణ వెళ్తున్నాం. వదినను సినిమాకు పంపించి తను కూడా లైన్ క్లియర్ చేసుకుంటుందన్నమాట అనుకున్నాడు సంతోషంగా. పిల్లలకి గబగబా భోజనాలు పెట్టేసి పక్కింటి పిల్లల దగ్గర దింపేశాడు. అన్ని గదుల్లో లైట్లు ఆర్పేశాడు. పడక గదిలో అగరొత్తులు అంటించి పెట్టాడు. తర్వాత ముందు గదిలో చీకట్లో వేగంగా కొట్టుకుంటున్న గుండెతో క్షణాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు. మనసు కొత్త అనుభవం కోసం తతలాడుతోంది. తన శోభనం రోజున కూడా ఇంత ఉద్వేగాన్ని పొందలేదేమో. అది పరాయి పొందు మరి. టక్ టక్ తలుపు చిన్నగా చప్పుడైంది. ఒక్క పరుగున వెళ్ళి తలుపు తెరిచాడు. గుప్పున తాకింది మల్లెపూల వాసన. మెత్తగా గాజుల సబ్బడి, కేవలం మల్లెపూల తెలుపు. శరీర ఆకృతి తప్ప ఏవీ కనిపించలేదు ఆ చీకట్లో. ఆమె లోపలికి వచ్చిన వెంటనే అతను తలుపు గడియ పెట్టేయటం, ఆమెను కౌగిలించుకోవటం క్షణంలో జరిగిపోయాయి. మెడ వంపులో మొహంతో అదిమేస్తూ మల్లెపూల గుబాళింపుకు మత్తెక్కిపోతున్నాడు. చేతులు అప్రయత్నంగానే ఆమె అంగాంగాల్ని తడుముతున్నాయి. మంచం దగ్గరికి పోదాం పద అన్నట్టుగా ఆమె ఒక అడుగు ముందుకేసింది. ఎడమ చేయిని ఆమె వీపు చుట్టూ బిగించి భుజం పట్టుకుని కుడి చేతిని పిరుదుల క్రింద వేసి ఆమెను అడ్డంగా ఎత్తుకుని అలాగే మంచం దగ్గరికి తీసుకెళ్లాడు. ఆవేశంలో ఆమె బరువు అతనికి తెలిసి రాలేదు. ఆమెను అలాగే మంచంపై పడుకోబెట్టి మీద వాలిపోయి పెదాలను అందుకున్నాడు. జీవితంలో మొదటిసారి తగిలింది మధురాతి మధురమైన లిప్స్టిక్ పెదాల రుచి. మరో 10 నిమిషాలకు ఆమె అతని నుంచి విడివడి బట్టలు సర్దుకుని తన్మయత్వంగా సేద తీర్చుకుంటున్న అతని బొగ్గపై సుతారంగా పెదవులు నద్ది చీకట్లోనే బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన 5 నిమిషాలకు లేచి లైట్ వేశాడు ప్రసాద్. మంచంపై నలిగి ఉన్న పూలను విరి ఏరేసి బయటకు విసిరేశాడు. అద్దంలో తృప్తిగా చూసుకున్నాడు బొగ్గపై అంటి అంటనట్టుగా ఉన్న లిప్స్టిక్ పెదాల ముద్ర. దాన్ని చెరిపేయాలనిపించలేదు, కానీ లలిత వచ్చేస్తుంది. టవల్తో తుడిచేసుకున్నాడు. మంచంపై దుప్పటిని సరిచేశాడు. ముందు గదిలో లైటు వేయకుండా తలుపు గడియ వేసుకోకుండా లోపలున్నారే అంటూ ఆవిడ లోపలికి వచ్చింది. అప్పుడే లలిత ఉలిక్కిపడ్డాడు. ఇంత తొందరగా వచ్చేసావే అన్నాడు అదిరిపాటుని కప్పిపుచ్చుకొని. బాగా తలనొప్పి వచ్చిందండి, మధ్యలో లేచి వచ్చేశాను. పర్సును అలమరాలా పెడుతూ అంది. థ్యాంక్ గాడ్ అని మనసులో అనుకుని అయ్యో టాబ్లెట్ వేసుకోమరి అన్నాడు. మర్నాడు ఉదయం 4 గంటలకు అతను మళ్ళీ గులకరాయి వచ్చి తాకింది. థ్యాంక్ యూ, గుడ్ బాయ్ క్రింద అదే ముద్దు. అతని భుజాలు గర్వంగా పొంగాయి. ఆ తర్వాత 2 రోజులకు కాబోలు వైశాలిని వెళ్ళిపోయింది. వైశాలిని వెళ్ళిపోయినా ప్రసాద్ ఉత్సాహంగానే ఉంటున్నాడు. మళ్ళీ అదే అనుభవం కావాలనుకునే పరిస్థితి కాదతంది. అతనిలో ఆత్మవిశ్వాసం మాత్రం రెట్టింపైంది. ఆఫీస్కి ట్రిమ్గా తయారై వెళ్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యం రాత్రి భోజనాలు అయ్యాక పిల్లలు నిద్రపోయాక వంటిల్లు సర్దేసి లలిత పడగదిలోకి వచ్చినప్పుడు గిల్టీగా నిద్ర నటించడం లేదు.
పైగా ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నాడు. సరదాగా ఆఫీసులోని కబుర్లు చెప్తున్నాడు. మరో 2 రోజుల తర్వాత మధ్యాహ్నం పూట లలిత అల్మరాలోంచి పర్స్ తీసింది. దాన్ని తెరిచి అందులోంచి లిప్స్టిక్ బాటిల్ని పైకి తీసింది. సరిగ్గా 5 అంటే 5 సార్లు ఉపయోగించిన దాని వంక చూసి చిన్నగా నవ్వుకుంది. 4 సార్లు కాగితంపై అద్దటానికి, మరోమారు చీకట్లో భర్తకు రుచి చూపించడానికి మాత్రమే జీవితంలో మొదటిసారిగా లిప్స్టిక్ను ఉపయోగించింది తాను. ఆ అనుమానమే రాలేదు భర్తకి. ఎలా వస్తుంది? అందుకు కారణం ఏ పాపం తెలియని వైశాలిని ప్రవర్తన. ఆమె సరదా ప్రవర్తనే తన ఈ నాటకం ఆడటానికి దోహదం చేసింది. సారీ వైశాలిని, నిష్కల్మషమైన నిన్ను నీకు తెలియకుండానే మావారి అనుభూతుల్లో అపవిత్రం చేసినందుకు నన్ను క్షమించు అని మనసులో అనుకుంటూ లిప్స్టిక్ సీసాని కిటికీ లేచి బయటకు విసిరేసింది. కొందరు మగాళ్ళకి ఓ వయసులో ఇలా క్యాటలిస్టులు అవసరం అవుతారు కాబోలు అనుకుంది లలిత నిశ్చింతగా నిట్టూరుస్తూ. ఈ కథ స్వాతి సపరివారి పత్రిక 1987 జనవరి 30 మనకి ప్రచురితమైంది. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే, సరసమైన కథల పోటీల్లో ఆ రోజుల్లో 87లో 500 రూపాయల బహుమతి పొందింది ఈ కథ. ఆమె కాపురాన్ని కాపాడుకోవటానికి, ఆయనలో ఒక ఉత్సాహాన్ని రేకెత్తించడానికి చేసినటువంటి కొన్ని అమోఘమైన ప్లాన్లు అన్నమాట. సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.